నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మన దేశ జాతీయ జెండా విశిష్టతను ఆ జెండాను ఎలా ఎగురవేయాలో మనం పాటించాల్సిన నియమాలు ఏమిటో మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మల్లేష్ గారు నమస్కారం సార్ మీకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వసంతాలు మామూలు విషయం కాదు మనం లక్కీ ఈ ఉన్నందుకు ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు ఎక్కువగా ముచ్చటగా అనిపించింది ఏంటంటే ఇంటింట త్రివర్ణ పతాకం ఎగరడం అందరూ గౌరవం ఇంకా ఇంకా పెరగడం వాటి మీద అది ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది సార్ చూస్తుంటే బట్ ఈ మధ్య కాలంలో జస్ట్ టూ డేస్ బ్యాక్ మీరు పంపించినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో మీరు తీసిన వీడియో అది ఇంకా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది నిజంగా మాకు జాతీయ జెండా గురించి ఇంత తెలియదా అని అనిపించింది నిజంగా ఒక క్వశ్చన్ మార్కే ఎందుకు తెలుసుకోలేకపోయామని బట్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మీరు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎలా ఉండాలి అనేది సో మా కోసం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అందుకంటే ముందు ఒక క్వశ్చన్ సార్ ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు మీరు ఎందుకు అవేర్నెస్ కల్పించాలనుకున్నాను యాక్చువల్గా నేను సైబర్ క్రైమ్స్లో చేస్తున్నాను ఈ సైబర్ అఫైమ్స్ అనేది చాలా జరుగుతున్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రివెన్షన్ అనేది ఒక మంచి ఆప్షన్ అనుకొని ప్రివెన్షన్ కోసం కొన్ని ఆర్టికల్స్ రాసాం కానీ పబ్లిక్ చదివే ఫస్ట్లో లేరు కాబట్టి వాళ్ళకి రీచబుల్ ఉండాలని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం క్రైమ్ ఫ్రీ ఇండియా అని యూట్యూబ్ ఛానల్ దాంట్లో సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ వీడియోస్ అంటే మా దగ్గర ఏదైనా కేసు కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం వల్ల పబ్లిక్ దాని గురించి ముందే తెలియజేస్తామంటే ఆ మోసాలు పోకుండా ఉండడానికి స్టార్ట్ చేసాం అది మంచి మూమెంట్ ఉంది మంచి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది ఈ టైంలో మనకు ఆజాదీ అమృత్ మహోత్సవం అందరూ నేషనల్ ఫ్లాగ్ అందరూ ఇళ్లపై ఎగరేయాలి పట్టుకొని తిరగాలని చెప్పేసరికి ఎంతమంది దీని గురించి కరెక్ట్ తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకు మనం దీని గురించి ఒక వీడియో చేసి పబ్లిక్ తెలియజేస్తే అందరికీ అసలు నేషనల్ ఫ్లాగ్ కోడ్ అంటే ఏముంది దానికి ఏమైనా చట్టం ఉందా దాన్ని ఏ రకంగా వాడాలి దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులే రెగ్యులేషన్స్ ఉన్నాయో తెలుసుకొని చేస్తే బాగుంటుంది ఆ వీడియో చేసి సర్క్యులేట్ చేసాం మంచి స్పందన వచ్చింది చాలా మంది కూడా అప్షేట్ చేశారు ఎందుకంటే ఈ విషయాలు మాకు నిజంగా తెలియదు అంటే చదువుకున్న వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో తెలిసే అవకాశం ఉండదు సో ఇది చెప్తే బాగుంటాయి అనుకునేసరికి చేసాము అది బాగా సర్క్యులేట్ అయింది దీనికి యాక్చువల్గా ఏంటంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అందరూ నేషనల్ ఫ్లాగ్ రకరకాలుగా చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఏమిటంటే దాని యొక్క థీమ్ యాక్చువల్ థీమ్ మర్చిపోతున్నారు సో దానికోసమని అందరు ఆలోచించి ఒక యాక్ట్ తీసుకోవడం జరిగింది నేషనల్ హానర్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ వన్లో తీసుకొచ్చారు ఆ సెవెంటీ వన్లోనే ఫ్లాగ్ గురించి పూర్తిగా ఎలా వాడాలి కలర్స్ గురించి కూడా చాలామందికి ఏంటంటే కలర్స్ మీద కూడా కొంచెం క్లారిటీ లేదు మనకు సాఫ్రాన్ వైట్ గ్రీన్ ఉంది కానీ సాధారణంగా సాఫ్రాన్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అర్థంగా కాకపోవచ్చు సాఫ్రాన్ అనే కలర్ సో అందుకని కొన్ని కొన్ని సందర్భంలో వాడుకలో ఆరెంజ్ అనే విషయం కూడా వాడుతున్నారు కానీ సాఫ్రాన్ కాషాయం తెలుపు ఆకుపచ్చ ఇది ఇది అందరికి తెలుసు కానీ దీంట్లో ఏంటంటే దీన్ని ఎప్పుడు ఎగరేయాలి ఏ సందర్భంలో ఎగరేయాలి దీని ఒక పొడవు వెడల్పు ఎలా ఉండాలి దానికైనా ఫిక్స్డ్ మెజర్మెంట్స్ ఉన్నాయి అనేది విషయం తెలియజేయాలని తీసుకోవడం జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ లో కేవలం తొమ్మిది రకాల సైజులో మాత్రమే నేషనల్ ఫ్లాగ్ ప్రిపేర్ చేయాలని ఫిక్స్డ్ ఇచ్చారు అంటే ఆ సైజ్ కంటే పెద్ద ఎగరేయడానికి లేదు సో మనకు అప్పటి వరకు కూడా అందరూ ఒకే ఫిక్స్డ్ జెండాలు ఉండేవి ఒకవేళ టేబుల్ పైన పెట్టాలంటే ఒక సైజ్ జెండా ఒకవేళ కార్లో పెట్టాలి కార్ ముందు పెట్టాలంటే ఒక సైడ్ జెండా ఎగరేయడానికి ఒక సైడ్ జెండా ఫిక్స్డ్ ఉండేటివి దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో ఎవరైనా నేషనల్ ఫ్లాగ్కి ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా ఏమన్నా ఇన్సల్ట్ చేయాలని చేస్తే వాళ్ళకి శిక్షలు కూడా ఉంది ఆ హానర్ యాక్ట్లో త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంది అంటే అప్ టు త్రీ ఇయర్స్ అతను చేసిన నేరని బట్టి అయితే దీంట్లో ఏంటంటే ఎవరైతే ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను అవమానించాలని జాతీయ జెండాకు భంగం కలిగించాలని చేసిన వాళ్ళకి శిక్షలు కూడా ఉన్నాయి అయితే ఇవి ఇవంటికంటే ముందు అసలు ముందు

ఓకే ఖచ్చితంగా మేడం అప్పుడు అయితే గతంలో ఎట్లా అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ లో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో ఎగరవేసేది తర్వాత తర్వాత ఏంటంటే ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచాలని చెప్పేసి టూ థౌజండ్ టూ ఫ్లాగ్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూలో తీసుకురావడం జరిగింది దాంట్లో గతంలో ఎప్పుడైతే టూ థౌ నైన్టీన్ సెవెంటీ నైన్ సెవెంటీ వన్లో ఉన్న యాక్ట్లో కేవలం ఖాదీ కాటన్ వస్త్రాలతో చేసినవి మాత్రమే ఎగరేవేయాలని ఉండేది అవి చేతితో కుట్టాల్సి ఉండాలి మిషన్స్ పైన స్టిచ్ చేయొద్దు అని కొన్ని కండిషన్స్ పెట్టారు తర్వాత ఏంటంటే మారుతున్న ఫస్ట్లకు అనుకూలంగా మనకు అంత ఖాదీ వస్త్రాలు అవైలబుల్ లేకపోవడం పాలిస్టర్ మీద చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం దానివల్ల ఏం చేసినట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎగ్జామిషన్ ఇచ్చారు అంటే మిషన్ మీద కూడా స్టిచ్ చేయొచ్చు మిషన్ మీద కూడా స్టిచ్ చేయొచ్చు అని ఒక ఎగ్జెంప్షన్ ఇచ్చారు పాలిస్టర్ వాటిని కూడా వాడచ్చు ఎలాంటి క్లాత్ అయినా వాడచ్చు అని ఇచ్చారు ఓకే దాని తర్వాత ఏం చేసి సైజులో కూడా చాలా మనం ఇప్పుడు హుసేన్ సాగర్లో చాలా పెద్ద మన హుసేన్ సాగర్ నుంచి చూస్తే ఒక పెద్ద నేషనల్ ఫ్లాగ్ ఎగురుతుంటే మరి మనం అనుకున్నట్లు కేవలం అదే సైజులు ఉండాలి కదంటే దానికి ఎగ్జామ్స్ టూ థౌసండ్ టూలో ఏం చేశారంటే ఎంత పెద్ద జెండా అయినా ఎగరేసుకోవచ్చు కాకపోతే దాని మెజర్మెంట్స్ ఏంటంటే త్రీ ఇస్టు టూ మనకి నేషనల్ ఫ్లాగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా త్రీ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మీటర్స్ ఉందనుకోండి త్రీ ఫీట్స్ ఉందనుకోండి ఇప్పుడు ఈ వెడల్పు టూ టూ ఫీట్స్ ఉండాలి ఈ రేషియోలో ఎంత పెద్దగైనా చేసుకోవడానికి మనకు వెసులుబాటు అందించేది సో ఆ తర్వాత ఏం చేసి మొన్న మనం సాధారణంగా ఏం చేస్తాం నేషనల్ ఫ్లాగ్ అనేది సూర్యోదయం తర్వాత ఎగరేసి సూర్యాస్తమయం కంటే ముందు దించాల్సినటువంటి చట్టంలో ఉంది స్పష్టంగా తర్వాత తర్వాత ఏం చేశారంటే ఇది ఎగరేయడం దించడం దానివల్ల ఎక్కువ మంది దానికి ఫాలో అవ్వట్లేదు అనే ఉద్దేశంతో మొన్న ఒక సవరణ చేశారు మొన్న నైన్టీన్త్ జూలై నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూలో సవరణ చేసి ఏం చేశారంటే రాత్రిపూట కూడా జెండాను అలాగే ఉంచుకునే వెసులుబాటు ఇచ్చారు గతంలో ఖచ్చితంగా రిట్రీట్ చేయాల్సిందే సాధారణంగా మీరు చూసుకుంటారు పోలీస్ ఆఫీసర్ వెళ్తున్నప్పుడు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తుంటే ఒక ఒక సైరన్ సౌండ్ని వచ్చి ఆ జెండా దించుతో కనిపిస్తారు దీన్ని ఏం చేశారంటే రాత్రి కూడా ఎగరేయడానికి ఆస్కారం ఇచ్చారు సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఎగరేసుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఎగరేయాలి ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఎగరేయాలని కాకుండా ఎప్పుడైనా ఎగరేయడానికి కూడా వెసులుబాటు ఇచ్చారు అంటే ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచాలని ఉద్దేశంతో ఒకసారి మనం ఫ్లాగ్ చూడాలి తెలియకుండా ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ అందరికీ రెగ్యులర్గా కలిగజేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ఆజాదికి అమృత్ మహోత్సవంలో భాగంగా చేశారు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరిలో ఈ ఫీలింగ్ రావాలని పదహారు ఆగస్టు మార్నింగ్ లెవెన్ థర్టీకి అందరూ జాతీయ సామూహిక జాతీయ గీతాలాపనని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా ఎగరేయచ్చు కానీ జాతీయ జెండా యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించకుండా ఎగరేయాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇక్కడ కొంతమంది ఏంటంటే గోడకి స్టిక్ చేస్తూ ఉంటారు జాతీయ జెండాల్ని లేకపోతే రకరకాలుగా పెట్టేస్తూ ఉంటారు అంటే ఒక డిజైన్ లాగాను లేకపోతే మొత్తం సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా తోరణాల కడుతూ ఉంటారు సో క్రైమ్ అవుతుందా అసలు అలా చేయొచ్చా అంటే దీంట్లో మేడం స్కూల్లలో సాధారణంగా మనం ఉన్నప్పుడు స్కూల్లో కానీ ఇప్పుడు కూడా స్కూల్లో కట్టేసినప్పుడు గోడలకు అతికేస్తుంటారు అతికేసే క్రమంలో కూడా దీనికి ఒక స్పెసిఫిక్ ఇచ్చారు అంటే ఇలా ఎగరేసినప్పుడు జెండా అనేది ఇలా ఉండాలి ఒకవేళ వాల్కి అతికేసినప్పుడు ఫస్ట్ సాఫ్రాన్ కలర్ వైట్ గ్రీన్ ఇలా రావాలి అంటే చూసేవాళ్ళకి ఇలా పెట్టుకో ఇది ఇది చట్టం ప్రకారం ఇది కరెక్ట్ అలా కాకుండా గోడకి ఇలా అతికేసామనుకోండి ఇలా కూడా అతికేస్తారు కదా ఇలా అతికేయడం రాంగ్ అంటే చూసేవాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సాఫ్రాన్ వైట్ గ్రీన్ అనేది రావాలి ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇలా అతికేయడం అనేది ఇలా అతికేసామంటే జెండాను తిరగలేసి ఎగరేసినట్లు అలా కాకుండా ఇలా అతికేస్తే చట్టం ప్రకారం ఇది స్పెషల్గా మెన్షన్ చేసింది ఇంకా కొన్ని సందర్భంలో ఇప్పుడు అందరూ జాతీయ జెండాలు ఎగరేయమని చెప్పారు ఇళ్ళపైన సరే ఊర్లలో అందరికి ఇండిపెండెంట్ హౌసెస్ హౌజెస్ ఉంటే వాళ్ళు ఎగరిస్తారు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది ఇప్పుడు ఒక ఒకరికి థర్డ్ ఫ్లోర్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ ఉంటుంది ఇంకా పైన కూడా ఫ్లోర్స్ ఉంటాయి వాళ్ళు పైకి ఎగ్రె ఎగిరేయాలంటే వాళ్ళ జెండా అనే ఫీలింగ్ రాదు మా జెండా ఎగరేయాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు మీరు ఆ విండో నుంచి బయటకు కూడా మీరు జెండా పెట్టవచ్చు పెట్టడానికి ఆస్కారం ఉంది ఇందులో నుంచి మనం స్టిక్ పెట్టిన తర్వాత ఇది బయటకు రావాలి ఈ యాంగిల్లో కట్టాలి ఇలా కడితే దీనికి కూడా చట్టంలో స్పెషల్గా మెన్షన్ అంటే కిటికీలో నుండి కానీ బయట కట్టినప్పుడు ఇలా కట్టాలి అంటే మనం బయట నుంచి చూసినప్పుడు ఇటు నుంచి వస్తే ఫస్ట్ సాఫ్రాన్ కనపడుతుంది అదే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి వేరేలాగా కనిపిస్తుంది కానీ దాని చట్టంలో ఇలా పెడితే కరెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు సో విండో నుంచి కూడా కట్టడానికి వెసులుబాటు ఉంది అంటే మన చట్టంలో స్పష్టంగా మెన్షన్ చేసి కట్టచ్చు హండ్రెడ్ పర్సెంట్ కట్టొచ్చు ఇక్కడ ఇంకొక సందేహం అండి కొన్ని కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి స్కూల్స్ కూడా చూస్తూ ఉంటాం అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమో తెలియదు కానీ డ్యామేజ్ అయిపోయినా కొంచెం జరిగిపోయినా సరే వాటిని హౌస్ చేస్తూ ఉంటారు మార్చరు బట్ అలా చేయటం కరెక్టా అయితే గతంలో ఏంటంటే కేవలం కాటన్వి లేకపోతే ఖాదీ వస్త్రాలే చేయాలన్నప్పుడు స్కూళ్ళల్లో కొన్ని సందర్భాలు అదే కొన్ని సంవత్సరాల పాటు అదే ఎగరేస్తున్న సందర్భం ఉంటుంది కొన్ని సందర్భంలో డ్యామేజ్ అయినా కూడా అదే రోజు చూడడం అప్పుడప్పుడు రిప్లేస్ చేయడానికి అవకాశం లేక అదే ఎగరేస్తారు కానీ చట్టం ప్రకారం ఖచ్చితంగా తప్పు ఏమాత్రం చిరిగిపోయినా ముడతలు పడినా అలాంటి జెండా ఎగరేయడానికి లేదు ఖచ్చితంగా అలా చేయడం అనేది చట్టరీత తప్పది చేయకూడదు నేషనల్ ఆనర్ యాక్ట్కు భంగం కలిగించిన వాళ్ళే అవుతారు ఖచ్చితంగా నీట్గా ఉన్న జెండా మాత్రం ఎగరేయాలి మరొక సందేహం ఏంటంటే సార్ ఇప్పుడు చూస్తున్నాం ఐ లవ్ ఇండియా మేరా భారత్ మహాన్ అని చెప్పి జెండా మీదే రాస్తూ ఉన్నారు సాఫ్రాన్ ఆర్ గ్రీన్ దేని మీద అయినా సరే రాసిస్తూ ఉన్నారు అది కరెక్ట్ అండి అలా రాసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేశభక్తి ఎక్కువ ఉండడం కరెక్ట్ పడి దాని సిస్టం దాటిపోయి ఉండకూడదు అంటే చట్టంలో మన నేషనల్ హానర్ లో కానీ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా మెన్షన్ చేశారంటే ఈ ఫ్లాగ్ పైన ఎలాంటి గుర్తులు ఎలాంటి ప్రాతలు ఎలాంటి పేర్లు ఉండకూడదు అందరూ ఏం చేశారు అంటే ఐ లవ్ యూ అని రాసేస్తారు మేరా భారత్ మహాన్ అంటే నీకు నీకు దేశభక్తి ఉంటే మీరు ఏం చేయండి దీని కింద పెట్టండి అంటే జెండా పైన కాకుండా మీరు మామూలుగా స్టేటస్లో వాట్సాప్ అట్లా పెట్టినాము కింద రాయండి కానీ నేషనల్ ఫ్లాగ్ మీద ఎట్టి పరిస్థితిలో రాయడానికి లేదు చట్టంలో రాయొద్దని క్లియర్గా ఉంది ఎలాంటి రాతలు రాయడానికి లేదు పర్మిషన్ లేదు ఇలాగే ఎగిరేయాలి మరొకటి ఏంటంటే ఇప్పుడు సార్ ర్యాలీలు ఇస్తూ ఉన్నారు అందరూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా జెండాలు పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఎక్కడో అనుకోకుండా కింద పడిపోయినా అవన్నీ ఇట్లా తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ డే మనం చూసిన ర్యాలీ అయిపోయిన తర్వాత అన్ని ఒక దగ్గర ఉంటారు అది నిజంగా బాధ అనిపిస్తుంది మన నేషనల్ ఫ్లాగ్ అలా కింద పడిపోయి ఉండడం అని వాటిని అసలు ఏం చేయాలి సార్ స్కూల్స్ లో ప్రతి స్కూల్లో పిల్లలకి మనం బ్యాడ్జెస్ కింద పెట్టేసి నేషనల్ ఫ్లాగ్ పెట్టేసి నేషనల్ ఫెస్టివల్ రోజు చేస్తూ ఉంటాం అయితే ఆ రోజు మట్టు కదా హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా అందరు పెట్టుకోవాలనుకుంటారు ఇప్పుడు కూడా మనకు కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా అందరు ఇళ్లపైన జెండాలు పెడుతున్నారు ర్యాలీలు ఇస్తున్నారు కానీ ఒక జెండా ఊర్లో ఉందనుకోండి దానికి గౌరవంగా ఉంటుంది కానీ ఒక వెయ్యి జెండాలు ఉన్నాయి తర్వాత అవి రోడ్డు మీద పడేయడం పాడైపోయినాక కింద పడేయడం లేకపోతే కింద పడిస్తే ఈ యాక్ట్లో క్లియర్గా ఉంది ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ ఎట్టి పరిస్థితిలో కింద వేయకూడదు భూమికి తాకి ఉండకూడదు నీళ్ళలో కూడా వేయడానికి లేదు అయితే ఒకవేళ పాడైపోతే ఏం చేయాలి దానికోసం స్పష్టంగా ఉంది ఒకవేళ మీ నేషనల్ ఫ్లాగ్ పాడైపోయింది అని గుర్తించినప్పుడు దాన్ని తీసి ఎవరు చూడకుండా కాల్చి వేయాలి పూర్తిగా అంటే దాని ఉద్దేశం కాల్చిపోయడం అంటే చినిగిపోయి ముక్కలు ముక్కలు రోడ్ మీద పడకుండా ఉండడానికి చట్టంలో చట్టంలో చెప్పింది ఇది ఇది గడ్డం మల్లే శై చెప్తుందో లేకపోతే సుమన్ వాళ్ళు చెప్తుంది అది చట్టంలో ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా మెన్షన్ చేశారు ఏదైనా కారణాల వల్ల ఫ్లాగ్ చినిగిపోవడం కానీ లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు ఎవరు చూడని ప్రాంతంలో దాన్ని పూర్తిగా కాల్చివేయాల్సిందిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అందరికీ మీకు కూడా కోరి ఏంటంటే ఎక్కువ జెండాలు ఎగరేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ డేస్ తర్వాత సిక్స్ డేస్ తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడు మరి ఇళ్ళల్లో పెట్టిన వాటిని ఏం చేయాలి వాటిని కూడా ఎవరి ఇంటిపైన వాళ్ళు జెండా ఎగరేస్తారో వాళ్ళు బాధ్యతగా తీసుకోండి ఆ జెండా నీట్గా ఉన్నంత రోజు దాన్ని ఉంచండి ఒకవేళ మీకు ఇంకా జెండా ఉంచు ఇంకా మా ఇంటిపైన జెండా రెపరెపలాడాలనుకున్నప్పుడు మీరు పాడైన ఇమీడియట్ అది తీసేసి ఇంకో కొత్త జెండా పెట్టండి ఎందుకంటే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగరేసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి అది తీసేసి కొత్త జెండా పెట్టండి కానీ చినిగిపోయినా కూడా అదే జెండా పెడతానం తప్పది కాబట్టి చినిగిపోయిన జెండా అవన్నీ తీసేసి ఎవరు చూడని ప్లేస్లో కాల్చండి అండ్ యువత ముఖ్యంగా యువత ఏంటంటే ఇప్పుడు చాలా జోష్లో జెండాలు పట్టుకొని దిగుతుంది దీన్ని మీరు బాధ్యత తీసుకొని తర్వాత కూడా ఎక్కడైనా మీకు జెండా కింద పడిపోయినట్లు కానీ చినిగిపోయినట్టు ఉంటే ఇమీడియట్లీ తీసి దాన్ని ఎవరిని చూడని ప్లేస్లో ఒక దగ్గర అన్ని చేసి కాల్చే ప్రయత్నం చేయండి మళ్ళీ దాన్ని షో చేయకండి నేను కాలుస్తున్నాను అని చెప్పేసి వీడియో తీస్తే మీ మీద కూడా యాక్ట్ కేసు అవుతుంది అంటే కొందరు ఏం చేస్తారంటే మేము సమాజ సేవ చేసినాం ఇన్ని జెండాలు పాడేసిన జెండాలు తీసుకొచ్చి ఒక దగ్గర కాలుస్తున్నాం అంటే అది కూడా తప్పు ఎవరు చూడకుండా మాత్రమే కాల్చాలి అది సో అది అందరూ బాధ్యత తీసుకోవాలి అంటే జిహెచ్ఎంసీ వాళ్ళే తీసేయాలి లేకపోతే ఎవరో తీసేయాలి అనుకుంటే ప్రతి భారతీయు యొక్క బాధ్యతగా ఎవరైతే జెండా ఎగరేసి ఎంత ఎంత స్వతంత్రంతో జెండా ఎగరేసామో ఏదైనా జరిగినప్పుడు అలాగే తీసేయండి ఎక్కడైనా వేరే ఏదైనా రీజన్స్ వల్ల కట్టిన జెండా ఉల్టాయి పడిపోవడం అలాంటివి చేస్తే కూడా దాన్ని ఫొటోస్ తీసి మీడియాలో సర్క్యులేట్ చేయకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా దాన్ని జాగ్రత్తగా సెట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మనం చూస్తూ ఉంటాం సార్ వీఐపీస్ చనిపోయినప్పుడు ముఖ్యంగా గౌరవ సూచికంగా జాతీయ జెండా నెగరేస్తూ ఉంటారండి ఆర్మీ ఆఫీసర్స్ జాతీయ జెండా కప్పుతూ ఉంటాయి వాళ్ళ మీద సో ఈ ప్రాసెస్ అంతా ఏంటండి ఎస్ మేడం ఇప్పుడు ఎవరైనా వీఐపీస్ చనిపోయినప్పుడు సాధారణంగా ఏంటంటే మన యాక్టులో క్లియర్గా మెన్షన్ చేశారు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి ప్రధాని కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు వారి గౌరవ సూచికంగా అంటే వారికి సంతాప సూచకంగా వారు చేసిన సేవలకు సంతాప సూచికంగా జెండాను సగం వరకు ఎగరేయాలని చెప్పి అవకేతనం అంటారు మన తెలుగులో అలా చేయాలని చెప్తారు అంటే దీని విషయంలో కొంతమందికి ఐడియాలు ఏంటంటే జెండా సగం వరకు ఎగిరేయాలి అని అనుకుంటారు కానీ చట్టంలో ఏముందంటే పూర్తిగా జెండా ఎగరేసి సెల్యూట్ చేసి జాతీయ పాడిన తర్వాత దాన్ని సగం వరకు తీసుకురావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాగ్ ఉందంటే ఇది కంప్లీట్ ఇక్కడి వరకు ఎగరేసిన తర్వాత సెల్యూట్ చేసిన తర్వాత దీన్ని సగం వరకు దించేసి ఉంచాలి మళ్ళీ ఇది తీసే క్రమంలో కూడా పూర్తిగా పైకి తీసుకెళ్ళి అప్పుడు దించాలి అంటే సగం నుంచి కిందికి దించేద్దామనుకుంటే అది తప్పు ఖచ్చితంగా పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకురావాల్సి ఉంటుంది అయితే ఇంకోటి ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయినప్పుడు కొన్ని సందర్భంలో పెడతారు కదా అంటే అది వారి గౌరవ సూచికంగా వారు చేసిన సేవల గౌరవ సూచికంగా దానిపైన పెడతారు కానీ ఎట్టి బస్సులో ఆ చనిపోయిన శవంతో పాటు నేషనల్ ఫ్లాగ్ని కాల్చడానికి లేదు ఇవి మనం ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా చూస్తుంటాము శివపేటిగా తీసుకొచ్చినాక దాన్ని కరెక్ట్ సిస్టమేటిక్గా ఫోల్డ్ చేసి గౌరవ సూచికంగా వారి ఇంట్లో వాళ్ళకి ఇస్తారు వాళ్ళ వైఫ్ కానీ మదర్ కానీ అది అది గౌరవం కానీ అది చూసేసి నేషనల్ ఫ్లాగ్ను బాడీస్ పైన పెట్టేసి కాల్చడం అటువంటిది ఎట్టి చేయడానికి లేదు కొన్ని కొన్ని క్రైమ్స్ ఉన్నాయని చెప్పారు వాటికి శిక్షలు కూడా ఉన్నాయన్నారు కదా అంటే ఎలాంటివి క్రైమ్ అవుతాయండి అంటే నేషనల్ హానర్ యాక్ట్ ఎట్లా అంటే జాతీయ జెండా యొక్క గౌరవాన్ని కించపరచడం ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఒక జెండా జెండా ఎగరేశారు అతనికి తెలిసో తెలియక లేకపోతే ఒక తార లాగాల్సిన ఒక తారలాగా ఏదో రిజన్ వల్ల కాషాయం కిందికుండి ఆకుపచారం పైకి వెళ్ళినప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయనప్పుడు పర్లేదు కానీ కావాలని ఉల్టా ఎగరేసి అందరికీ చూపించేలాగా పబ్లిక్లో ప్రదర్శించడం అందరి ముందు కాలుస్తూ లేకపోతే జెండాను కిందేసి దానికి అగౌరవపరిస్తే ఖచ్చితంగా అది నేరం దానికి చట్టంలో మూడు సంవత్సరాల వరకు శిక్ష ఉంది మూడు సంవత్సరాల వరకు శిక్ష మరియు ఫైన్ ఉంది అది చట్టంలో స్పష్టంగా ఉంది కాబట్టి ఎట్టి బస్ట్లో ఎవరు అడగనంత వరకు ఏం జరగదు మనం రోడ్డు పైన లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఒకసారి రైట్ సైడ్ నుంచి వెళ్తాం ఎవరు చూడనంత వరకు ఏం కాదు కానీ ఏదైనా జరిగిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శిక్షి కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నేషనల్ ఫ్లాగ్ ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే వాళ్ళకి త్రీ ఇయర్స్ వరకు శిక్ష అనేది ఉంది ఇందాక ఒకటి అడిగారు మన నేషనల్ ఫ్లాగ్ ఎవరైనా రాజకీయ నాయకులు లేకపోతే అంటే విఐపీస్ చనిపోయినప్పుడు సగం వరకు ఎగరేస్తారని ఇంకో డౌట్ అందరికి రావచ్చు అంటే నాకు కూడా దీని గురించి స్పెసిఫిక్గా తెలుసుకున్నాను ఒకవేళ ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోయారు ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ ఏదైనా నేషనల్ ఫెస్టివల్ ఆ రోజు మరి సగం వర్క్ ఎగరేయాలి ఈ డౌట్ ఉంటుంది అదానికి ఏంటంటే దాంట్లో చట్టంలో స్పెషల్గా మెన్షన్ అంటే ఆ రోజు సగం వర్క్ ఎగరేయవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ భౌతిక కాయం ఆ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెడ్ బాడీ ఏ బిల్డింగ్లో ఉందో ఆ బిల్డింగ్ లో మాత్రమే ఆఫ్ వర్క్ అవకేతనం చేయాలి మిగతా అన్ని ప్లేస్లలో ఫుల్ ఎగరేయచ్చు అంటే ఆ రోజు మాత్రం ఎగ్జిబిషన్ ఇచ్చారు అయితే దీనికి చట్టంలో ఇచ్చిన వాళ్ళు కాకుండా కొందరు దేశం కోసం చేసిన వాళ్ళు ఉంటారు సేవలు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ గౌరవ సూచికంగా వాళ్ళకు కూడా సంతాప సూచకంగా చేస్తాం దానికి ఏంటంటే ఎంహెచ్ఏ వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు ఎవరంటే వాళ్ళు ఎవరికంటే వాళ్ళు ఎవరో డిసిషన్ తీసుకొని ఉండదు ఎంహెచ్ఏ వాళ్ళు ఎవరు ఎవరు చనిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని ఎంహెచ్ఏ డిసైడ్ చేసినట్టు మాత్రమే అలా చేయడానికి ఉంటుంది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక క్రీడాకారుడు చనిపోయారు ఇవ్వాలా ఇవ్వద్దని డిసైడ్ చేసేది ఎంహెచ్ఏ ఒక సింగర్ చనిపోయారు ఒకవేళ ఎన్ని రోజులు ఇవ్వాలి ఒక్కోసారి వారం రోజులు దినాలు చదువుతారు కొన్ని సందర్భంలో మూడు రోజులు చదువుతారు అది ఏంటంటే ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తారు ఆర్డర్ ప్రకారమే ఉంటుంది ఓకే కొన్ని కొన్ని చాలా పెద్ద జాతీయ జెండాలు తయారు చేశారు వాటితో ర్యాలీ చేస్తున్నారు స్కూల్ పిల్లలు అని చెప్పి ఇలా కొన్ని కొన్ని మనం ఉంటాం కొన్ని కొన్ని సీన్స్ ఊర్లలో అవి కరెక్ట్ అంత పెద్దగా తయారు చేయటం అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే త్రీ ఇస్టు టూ ఉండాలనేది రూల్ కానీ ఇదేందంటే ఇప్పుడు దేశభక్తిని పెంపొంచి వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ యొక్క గుడ్ ఫేత్తో చేసే ఏ యాక్ట్ కూడా తప్పు వాళ్ళ ఉద్దేశం ఏంది ప్రజల్లో ఒక స్వాతంత్రకాంక్షను చూపించాలి స్వాతంత్రం సాధించడం యొక్క దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి సెవెంటీ ఫైవ్ మీటర్స్ సెలబ్రేట్ అనుకుంటున్నారు అంటే అది వాళ్ళ ఉద్దేశం వేరేలాగా కాదు కదా అంటే ఈ ఈ మెజర్మెంట్లో చేయొద్దని కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి తెలియజేయాలని సో అటువంటి వాటిని మనం మరీ తప్పుగా

అలా కాకుండా వదిలేసేస్తే వాళ్ళు బయటకు తీసుకెళ్లి కింద పడేయడం చేసే అవకాశం ఇంకోటి ఏంటంటే ఆజాది అమృత మహోత్సవం కింద అందరూ చేస్తున్నారు అంటే అన్ఎడ్యుకేటెడ్స్ కూడా జెండా పాపం వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు బండికి పెట్టుకున్నారు అంటే ప్రతి భారతీయుడు యొక్క ఇది ఒక తన పండగ ఓన్ చేసుకున్నారు అంటే కులాలు మతాలు పార్టీలకు అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు ఇది జెండా నాది ఇది నేను ఎగరేయండి అయితే మనం చదువుకున్న వాళ్ళ బాధ్యత ఏంటంటే చదువుకున్న వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొంచెం స్టూడెంట్స్ కానీ బాధ్యత ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా నేషనల్ ఫ్లాగ్ ఏదైనా తప్పు జరిగినట్లు అంటే కొంచెం భంగం కలిగించిన అని అనిపిస్తున్నాడు మీరు పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి చదువుకోని వ్యక్తి జెండా ఎగిరేయడం సంతోషంగా ఫీల్ ఎగరేస్తున్నాడు ఏదైనా మిస్టేక్ అయితే మనం చెప్పి ఇలా కాదు ఇలా చేద్దాం ఒకవేళ మిస్టేక్ అయితే కరెక్ట్ చేస్తే ప్రయత్నం చేస్తే ఈ యొక్క అందరిలో దేశభక్తి భావన ఇంకా పెరుగుతుంది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఫోల్డింగ్ లో కూడా చాలా మంది సరిగ్గా రాదు సార్ టు బి ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ ఫోల్డింగ్ లోనే అసలు ఫ్లాగ్ ఎలా హోస్ట్ అవుతుంది ఎలా ఎగురుతుందో అదంతా దీనికోసం ఏం జరుగుతుంటే ప్రతి దగ్గర మేడం అంటే మన నేషనల్ ఫ్లాగ్ ఎగరేయడానికి ఎవరైతే గెస్ట్ వస్తారో ఆ గెస్ట్ కేవలం ఎగరేసే కంటే రెండు నిమిషాల ముందు వస్తారు అది ఎలా కట్టారనేది ఎవరికీ తెలియదు కామన్గా స్కూల్లో అయితే అటెండర్ కడతారు ఆఫీస్లో ఎవరో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కడతారు ఆ ఎంప్లాయ్కి ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఉన్న వ్యక్తి కంటిన్యూగా ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారు అలా కాకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే ఎవరో కట్టేసి ఎవరో ఎగిరేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది నేషనల్ ఫ్లాండ్ మనం ఈ రోప్ కట్టినప్పుడు ఈ రోప్ అనేది కొంచెం చిన్నగా పెట్టి ఇక్కడ ఒక మన మామూలుగా అయితే మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ నాట్ మనం ఏదైతే వేస్తామో ఆ ముడి పైకి కట్టినప్పుడు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి గెస్ట్కు మనం క్లియర్గా చెప్పాలి ఏదైతే ముడి కట్టిందో దాన్ని లాగండి సార్ అన్నప్పుడు పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన తర్వాత అది కాకుండా ఇంకోటి తాడు లాగినప్పుడు ఇది విడిపోయి జెండా ఎగరేసే అవకాశం ఉంది అది స్పెసిఫిక్గా మనం వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసామనుకోండి ఏదైతే ముడి కట్టిందో అది మాత్రమే లాగాలని తెలిసినప్పుడు గెస్ట్ కూడా ఈజీ అవుతుంది ఎవరు గెస్ట్లు కానీ ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరు అలా ఎగరేయరు అది ఏదో టెక్నికల్ మిస్టేక్ అక్కడ ఎవరో కట్టేసి ఎవరో వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం నేషనల్ ఫ్లాగ్ కట్టినప్పుడు ఆ కట్టే వ్యక్తి వాళ్ళకి మెన్షన్ చేయాలి ఏ తాడు లాగాలనేది దానికి ఈజీగా ఉండడానికి ఒక ముడి కట్టిన తాడు పైకి పెట్టామనుకోండి అది పైకి కట్టేసి దీని నుంచి పై నుంచి తాళిన తర్వాత దీనికి ముడిగడితే ఇదే లాగుతాడు నేషనల్ ఫ్లాగ్ పైకి వెళ్తాడు స్కోపే ఉండదు అది ఈ విషయాన్ని మనం ఆయన ఆయనకి చెప్పలేం కదా ఇప్పుడు గెస్ట్ ఉన్నాడు ఒక సీఎం గారు వస్తారు ఆయనకు ముందు ఇవన్నీ చెప్పలేం కదా ఈ అదని అదే ముందే ఒక సిస్టమ్ ప్రకారం పెట్టేసి ఉంటే ఈజీ అయిపోతుంది అందరు అంటే ఎవరైనా ఇప్పుడు రేపు నేషనల్ ఫ్లాగ్ కట్టేటప్పుడు ఈరోజు కానీ జెండా గేసినప్పుడు నేషనల్ ఫ్లాగ్ కట్టేటప్పుడు అది జాగ్రత్తగా చూసుకోండి ఈ నాటు ఉండేది పైకి కట్టేటప్పుడు చూడండి సాఫ్రాన్ కలర్కి ఉంటే లాగేటప్పుడు ఈజీగా పైకి వెళ్తుంది ఎలాంటి మిస్టేక్ కాకుండా ఉండే అవకాశం మలేష్ గారు మనం చూస్తూ ఉంటాం వేరే దేశాధికారులు వచ్చినప్పుడు లేకపోతే కొన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు వివిధ దేశాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ దేశ జెండా కూడా ఉండాలంటారు సో అప్పుడు మరి మన జాతీయ జెండా వాళ్ళ జాతీయ జెండా ఎలా వాటిని ప్లేస్మెంట్ చేయాలి ఎస్ ఖచ్చితంగా ప్రతి ఇప్పుడు మనకి ఇండియన్ ఫ్లాగ్ ఎలాగో వాళ్ళకు కూడా వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి ఏ దేశం వ్యాపారడైనా ఆ దేశం యొక్క జెండాను ఖచ్చితంగా గౌరవపరంగా చూడాలనుకుంటారు అయితే దీనికోసం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో స్పెషల్గా మెన్షన్ చేశారు మన మన ఫ్లాగ్ అనేది ఖచ్చితంగా మీరు చూస్తున్నారంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ చెప్తున్నాను ఇటువైపు ఉండాలి మనకు రైట్ సైడ్ వేరే దేశం జెండా అనేది ఈ సైడ్ ఉండాలి ఖచ్చితంగా దీనికి ఇటువైపు ఉండాలి అయితే హైట్ విషయంలో ఖచ్చితంగా రెండు సమాన హైట్లో ఉండాలి ఎట్టి బస్ట్ హైట్ ఎక్కువ తక్కువ పెట్టడానికి లేదు సమాన హైట్లో ఉండాలి మనది ఇక్కడ ఉన్న తర్వాత ఇటువైపు వేరే దేశం కొన్ని సందర్భాల్లో ఒక ఒక పది దేశాలు ఉన్నాయి ఒక సమావేశాలు జరుగుతున్నాయి పది దేశాలు ఉన్నప్పుడు ఈ జెండాలు ఏది పెట్టాలి ఫస్ట్ అది కూడా అయితే దానికోసం బుక్ లో స్పెషల్గా మెన్షన్ చేసారు ఏంటంటే ఫస్ట్ నేషనల్ ఫ్యాక్ పెడతాం దాని తర్వాత ఎన్ని ఉన్నాయో ఆ దేశాల యొక్క పేర్లు ఆ దేశం పేరు యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీరియల్గా పెట్టాల్సిందే అమెరికా దేశం ఉంది కదా అని పెద్ద దేశం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టాలి అట్లా ఏం లేదు చట్టంలో క్లియర్గా చేశారు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల యొక్క పేర్ల యొక్క ఆల్ఫాబెట్కి ఆడే ప్రకారం లైన్గా పెట్టుకుంటూ పోవాలి దాని ప్రకారం పెట్టాలి కొన్ని సందర్భాల్లో రౌండ్గా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని గేమ్స్ అయినా మనం రౌండ్గా పెడతారు ఫ్లాగ్స్ అలాంటి క్రమంలో కూడా ఆ రౌండ్కి మనం ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది కదా యాక్సెస్లో ఫస్ట్ మన ఫ్లాగ్ ఉంటుంది దీని తర్వాత మళ్ళీ ప్రకారం యాక్సెస్ మనం నేను నేను అవుతున్నాను నాకు ఇటువైపు యాక్సెస్ కావాలి దీని తర్వాత అన్ని రౌండ్ గా వస్తాయి అది కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ నేమ్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది ఇంకా కొన్ని సందర్భాల్లో మనం ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నాడు వాళ్ళ వెనకాల ఫ్లాగ్స్ ఉంటాయి అంటే నేషనల్ ఫ్లాగ్ తో పాటు వాళ్ళ రెజిమెంట్ సంబంధించిన ఫ్లాగ్స్ ఉంటాయి కోసం కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు ఏ ఫ్లాగ్ తర్వాత పెట్టాలని నేషనల్ ఫ్లాగ్ ఒక రెజిమెంట్ ఫ్లాగ్ ఉన్నప్పుడు ఈ ఫ్లాగ్ అనేది ఇటువైపు ఉండాలి ఇది ఉండాలి ఖచ్చితంగా ఇది అనేది ప్రొసీజర్ మన యాక్ట్ లో ఉంది ఈ రకంగా మాత్రం పెట్టాలి మన ఫ్లాగ్ ముందు వైపు ఉంటుంది ఈ వాళ్ళ రెజిమెంట్ సంబంధించిన ఫ్లాగ్ ఇలా ఈ వైపు అనేది ఉంటుంది అలాగే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా పక్కన పెట్టిద్దాం ఎవరైనా ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక విఐపి స్పీచ్ ఇస్తున్నప్పుడు నేషనల్ ఫ్లాగ్ అనేది ఖచ్చితంగా రైట్ వైపే ఉండాలి ఇటువైపు ఉండాలి రైట్ సైడ్ ఉండాలి అలాగే స్టేజెస్ పైన డెకరేట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేషనల్ ఫ్లాగ్ స్టేజ్ మధ్యలో పై భాగంలో మాత్రం ఉండాలి అంటే మన కంటే స్టేజ్ కంటే అంటే స్టేజ్ లో మధ్యలో కిందికి పెట్టడానికి లేదు ఖచ్చితంగా పై భాగంలోనే దాన్ని గౌరవమైన స్థానంలోనే పెట్టాలి మాట్లాడే వ్యక్తికి రైట్ సైడ్ మాత్రం నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని స్పీచ్ ఇవ్వడం లాంటివి చేయాలి ఇది చట్టంలో ప్రత్యేకంగా ఉంది లేదు కొన్ని సందర్భంలో ఐక్యరాజ్య సమితి జెండా ఉంటుంది మనం ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ స్టేట్స్ అన్నిటికంటే హైయెస్ట్ అని అనుకుంటున్నాం కానీ ఆ ఫ్లాగ్ కూడా ఖచ్చితంగా సమానమైన హైట్ లో ఉండాల్సిందే నేషనల్ ఫ్లాగ్ కంటే హైట్ లేదు సేమ్ హైట్ లో పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ మన ఫ్లాగ్ ఉంటుంది రైట్ సైడ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జెండా ఉంటుంది దాంట్లో కూడా అంటే నేషనల్ ఫ్లాగ్ అంత రెస్పెక్ట్ ఉంది మన కాన్స్టిట్యూషన్ లో సామాన్య వ్యక్తి అంటే ఒక పౌరుడు కూడా చదువుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంది దాంట్లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ ఇవన్నీ మెన్షన్ చేశారు మీరు డిస్క్రిప్షన్ లో కూడా మనం పీడిఎఫ్ పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఇంకా ఉన్నాయి మనం డిస్కస్ చేసిన ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అంటే మనం కొన్ని ఇంపార్టెంట్ చెప్పాం ఇంకా కొందరికి ఇంకా అవసరమైనప్పుడు యాక్ట్ పోతే వాళ్ళకి స్పష్టంగా తెలిసే అవకాశం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇంతవరకు నిజంగా నేను అన్నాను కదా ఇంత మాకు తెలియదు యాక్చువల్లీ నుంచి మరింత క్లారిఫికేషన్ వచ్చింది మాకు తెలుసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ మీ వల్ల అంటే నాకు ఒక అవకాశం వచ్చింది అంటే ఎక్కువ మందికి మన జాతీయ జెండా గురించి గర్వంగా గౌరవంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఆ సుమన్ టీవీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు నమస్తే సార్